ఇప్పుడు ఎలా తినాలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇది అన్నిటికంటే కీలకం. ఈ ప్రోగ్రామ్ మొత్తానికి కీలకమైంది, జీవితానికి కూడా కీలకమైంది. ఎలా తినాలి? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఈ మూడు. ఈ మూడు ఎవరికంటే బుద్ధిగా భార్య పెడితే మూడు పూటలు ఇంటికి వచ్చి అక్కడ మాత్రమే తినేవాడి కోసం కనిపెట్టిన ఈ మూడు పదాలు. భార్య పెడితేనే తింటాడు, అమ్మ పెడితేనే తింటాడు, ఇలాంటి బుద్ధిమంతుల కోసం చేసింది. ఇక్కడ ఎవడో బుద్ధిమంతులు లేరు, ఎవరు బుద్ధిమంతులు లేరు, ఆడాళ్ళు లేరు, మగాళ్ళు లేరు. చెప్పాము అన్నీ దొరుకుతుంది రెడీమేడ్గా, స్వీట్లు షాపులు వచ్చినాయి. అందుకని అన్నీ కంపల్సరీ, ఏది పడితే దొరుకుతుంది, ఏది పడితే తినేస్తున్నాం, రుచి కోసం తినేస్తున్నాం, ఆటోమేటిక్గా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఇక ఆ మూడు పదాలని మర్చిపోండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇలాంటి పదాలను మర్చిపోండి. ఇక నుంచి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. ఆకలి వేసినప్పుడు ఖచ్చితంగా తినండి, నిజం ఆకలి వేసినప్పుడు. బాగా మసాలా వాసన వస్తాయంటే, పక్కన బిర్యానీ వండుతాయంటే ఆకలి వేస్తుంది, దొంగ ఆకలి, అది కాదు. నిజం ఆకలి వేసినప్పుడు ఖచ్చితంగా తినండి. అది పొద్దునపూట 6 గంటలకైనా, మధ్యాహ్నం 3 గంటలకైనా, రాత్రి 2 గంటలకైనా సరే గుర్తుపెట్టుకోండి. ఆకలి వేసినప్పుడు మన శరీరం అడుగుతుంది, అడగకుండా ఇవ్వద్దు, అడుగుతుంది. ఎవరి బాడీ వాళ్ళది, మనం ముందు తినేది ఇంతని లెక్కేసి తింటామా? ఒకసారి ఇంత తినచ్చు, ఒకసారి ఇంత తినచ్చు. ఇంత తిన్నప్పుడు అరగంట టైం తీసుకుంటుంది. మీరు టైం పేరు చెప్పి ఇంత తిన్నప్పుడు కూడా ఇంత తిన్నప్పుడులాగా అప్పుడు తినేస్తేలా? కేవలం ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి. రూల్, బేసిక్ రూల్, ప్రాథమిక సూత్రం గుర్తుంచుకోండి. ఆకలి వేయకపోతే తినకూడదు. నో. 2, ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి, గుర్తుపెట్టుకోండి. ఆకలి తీరే వరకు మాత్రమే తినాలి. అంటే నా ఎదురుకున్న ప్లేట్లో 4 చికెన్ ముక్కలు, 4 చేప ముక్కలు, 4 రొయ్య ముక్కలు మన ప్రోగ్రాంలోనే అద్భుతమైన టేస్ట్తో చేసిన ఉన్నాయి. 4 చికెన్ ముక్కలు తినగానే నా కడుపు నిండిపోయింది. నో, ఆపేయాలంతే. అవి రుచిగా ఉన్నాయి కాబట్టి రొయ్యలు చేపలు తినడానికి వీల్లేదు. నో, తింటా. ఎప్పుడు తింటాను? మళ్ళీ ఆకలిసినప్పుడు తింటా, గుర్తుపెట్టుకోండి. రుచి కోసం తినద్దు, కడుపు నిండే వరకు మాత్రమే తినండి. రూల్ నెంబర్ 2. రూల్ నెంబర్ 3, మళ్ళా ఆకలేసే వరకు తినద్దు. నో, ఊరిని రుచిగా ఉంది కదా అని తినద్దు. రూల్ నెంబర్ 4, మళ్ళీ ఆకలేసినప్పుడు తినేయండి. అంత దర్శనం. ఆకలేసినప్పుడు తినండి, ఆకలి తీరే వరకు మాత్రమే తినండి, మళ్ళీ ఆకలేసే వరకు తినద్దు, మళ్ళీ ఆకలేస్తే తినేయండి. దర్శనం 4. ఇది జీవితానికి చాలా అవసరం, గుర్తుపెట్టుకోండి. ఇది జీవిత అత్యంత అవసరమైన పాయింట్ అండి. తప్పు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కేవలం బుద్ధిమంతుల కోసం పెట్టినవి, మళ్ళాంటి వీళ్ళ కోసం కాదు, మళ్ళీ జలసరాయిల కోసం కాదు. అది ఆ పదాలు పెట్టింది. శుభ్రంగా మనం ఎంజాయ్ చేస్తాం పుట్టాం కాబట్టి ఆ పదాలను తీసేసి ఆకలి ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది తినండి, మీ ఇష్టం వచ్చింది చేయండి, నో ప్రాబ్లం. సో బేసికల్గా ఇలా తినాలి.